సింహాసనం మీద కూర్చుండబెట్టినటువంటి ఒక కుత్తే విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఉదయం 8 గంటల 31 నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడి స్థాయికి దిగజారి వాడు ఒక రాజ్యసభ ఎంపి అన్న విషయాన్ని గాలి కొదిలేసి ఎప్పుడో వదిలేశాడు ఇది అనదర్ డే వాడు వదిలేసిన దానిలో ఇది ఒక అనదర్ డే అంతే ప్లస్ వన్ డే ప్లస్ వన్ ట్వీట్ వాడి కానీ ఈ ట్వీట్ లో ఏమైందంటే ఈ రోజు కూడా ఒక ట్వీట్ వేశాడు వీడు వాడికి ఉందని వాడి హోదాతనాన్ని వాడి హోదానంతా మర్చిపోయి ఈ ట్వీట్ లో ఏమైందంటే వాడికి రాజ్యసభలో స్థానం కల్పించినటువంటి వాడి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ వాడు రిప్రజెంట్ చేసినటువంటి పార్టీ గౌరవ అధ్యక్షురాలైనటువంటి విజయమ్మ గారిని వాడితో పాటు రాజ్యసభ షేర్ చేసుకుంటున్నటువంటి మిగిలిన 5 ఎంపీల్ని దేశవ్యాప్తంగా బకరాలు చేసేశాడు ఆ ట్వీట్ చూసిన వాళ్ళు ఎవరందరూ కూడా వీడికి ఎవడరా ఎంపీగా వీడిని పంపించింది రాజ్యసభకి అని చెప్పేసి తిట్టుకోవడం ఆ తర్వాత వీడితో పాటు షేర్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా బాబు మిగిలిన ఎంపీలు ఎవరు వీడితో పాటు వచ్చేవాళ్ళు అని చెప్పేసి అనుకోవటం కూడా జరిగింది సో ఇప్పుడు దీన్ని ఉద్దేశించి నలుగురితో నేను మాట్లాడు నలుగురిని ఉద్దేశించి నేను మాట్లాడదలుచుకున్నా అంటే ఈ నలుగురు నా వ్యూస్ వింటారని కాదు ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూస్ అంతే మొట్టమొదటిది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి మరణానంతరం 2009 గనక ఈ నీచ్ కమీనే కుత్తేగాడు మీ వెనక లేకపోయి ఉన్నట్టయితే ఆ రోజు ఈ కుత్తేగాడు మీ వెనక లేకపోయినట్లయితే గనక మీరు ఆ రోజే 2009 మీరు ముఖ్యమంత్రి అయి ఉండేవారేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీకంటే సమర్థుడేవాడు లేడు అప్పట్లో ఏది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవటానికి కానీ అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈ నీచ్ కమీనే కుత్తేగాడి గురించి తెలిసి ఈ యదవ గురించి తెలిసి ఈ యదవ ఎక్కడ మిమ్మల్ని మౌల్డ్ చేసి మీ మైండ్ డైల్యూట్ చేసి రాష్ట్రాన్ని సంక నాకిచ్చేస్తాడు అని చెప్పేసి ఫిక్స్ అయ్యి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా వద్దనుకున్నారు అంటే ఈ చెత్తనాకుడుకు వల్ల మీరు 10 అమూల్యమైన టైం మిస్ అయ్యారు మీరు ముఖ్యమంత్రి అవటానికి లేదంటే యంగెస్ట్ సీఎం ఇన్ ఇండియాగా మీరు రికార్డు కొట్టేవారు ఈ సన్నాసిన కొడుకు మీ వెనక లేకపోయినట్లయితే కనుక ఈ చెత్తగాడి వల్ల మీరు 10 విలువైన టైం కోల్పోయారని అర్థం చేసుకుని ఈ చెత్తగాడిని పక్కన పెట్టి రాజకీయాలు చేస్తే ఇంకా మీకేదన్నా బ్రైట్ ఫ్యూచర్ ఉండొచ్చు సో ఆలోచించండి నెక్స్ట్ వైఎస్ విజయమ్మ గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు ప్రజలు మీకు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ఏంటంటే మీ పార్టీ ద్వారా 6 పెద్దల్ని మీరు రాజ్యసభకు పంపొచ్చు అనేటటువంటి మ్యాండేట్ ఇచ్చారు అయితే 6 పెద్దల్ని పంపొచ్చు అని అంటే గాని ఇట్లాంటి లఫ్త్ కోరు గాని మీరు రాజ్యసభకు ఎలా పంపించారమ్మా మీ పార్టీ తరపున మీ పార్టీనేమో మీరు చెప్తారు రాజన్న ఆశయాల కోసం పెట్టిన పార్టీ మా పార్టీ అని చెప్తారు ఓకే అయ్యుండొచ్చు రాజన్న ఆశయాలు అవి ఈ చెత్తగాడు వాగే వాగుడంతా రాజన్న ఆశయాలమ్మా రాజశేఖర రెడ్డి గారి హుందాతనంలో 1.1% అన్న ఈ సన్నాసిగాడిలో ఉందా ఆలోచించండి ఇట్లాంటి చెత్తనా కొడుకును మీరు రాజ్యసభకు పంపించి మీ పార్టీ యొక్క పరువుని దేశవ్యాప్తంగా తీసుకున్నారు అండ్ థర్డ్ది ఈ సన్నాసిగాడితో రాజ్యసభ షేర్ చేసుకున్నటువంటి మిగిలిన 5 ఎంపీలు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మోపిదేవి వెంకటరమణారావు గారు పరిమళ నత్వాని గారు మీ 5 ఈ సన్నాసితో వెళ్ళి ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళడానికి సిగ్గుగా లేదా సార్ ఇప్పుడు మన రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారండి ఆ 245 మందిలో 244 మంది అంటే మీ ఐదుగురిని కూడా తీసేస్తే 249 మంది ఈ సన్నాసిగాడి పక్కన కూర్చోవటానికి కూడా ఇష్టపడరంట కదా రాజ్యసభలో మరి మీరు తప్పక కూర్చుంటున్నారో ఏమో మరి ఈ సన్నాసికి మీరన్నా చెప్పొద్దా అండి కొంచెం హుందాగా ఉంటారా నువ్వు ఎంపీరా ఏప్రాస్ వాడివి కాదు అని చెప్పొచ్చు కదా మీరన్నా కానీ మీరన్నా చెప్పండి లేదంటే మీ విలువ కూడా ఫట్ నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను ఉద్దేశించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా తెలుగుదేశం పార్టీ తరపున ఒక విషయం చెప్తా బ్రదర్స్ మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మేమెప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారనే అనుకుంటాం కానీ శత్రువులు ఉంటారని మేము అసలు అనుకోం మీరు అసలు మాకు శత్రువులు కాదు వైస్ వర్సా మీరు కూడా అదే అనుకోవాలని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం
ఓకే రాజశేఖర్ రెడ్డి గారు మీకంత గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీకంత గొప్ప చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు మాకు అంతే ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి గారి జయంతప్పుడు గాని వద్దంతప్పుడు గాని లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రోజు గాని తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుండి ఇంత చౌకబారు ట్వీట్లు వచ్చాయా ఇంత చౌకబారు కామెంట్స్ వచ్చాయా ఆలోచించండి ఒకసారి వీడు చేశాడు ఈ రోజు ఒక ట్వీట్ సరే బానే ఉంది వీడు చేశాడు అయితే వీడు చేసిన ట్వీట్ లో ఒక 1000 ఆర్ 2000 మెసేజెస్ వచ్చాయి ఆ 2000 మెసేజెస్ లో 1990 వరకు ఇన్ని తిట్నియే ఒక 10 మాత్రం కొంచెం సునకానందం పొందారు మరి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో వాళ్ళకే వదిలేస్తా ఉన్నాం దట్స్ ఓకే మీరు ఆలోచించండి ఇంత చౌక మేము చేయలేము ఆ తర్వాత అధికారం ఎప్పుడు మీకు శాశ్వతం కాదు కదా మేం చేయగలం కదా ఇంత ఇంకెంత వరస్ట్ గా చేయగలం మేము వాడు ఒక ఎంపీ వాడే అంత చెత్తగా మాట్లాడితే మేము ఇంకెంత చెత్తగా మాట్లాడగలం ఆలోచించండి బట్ మేము చేయమనుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ సన్నాసి ఈ వేణుంబాక విజయసాయి రెడ్డి గారికి నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా 20 ఏప్రిల్ 2021 ఉదయం 8:31 నువ్వు పెట్టిన ట్వీట్ కి నువ్వు బాధపడే రోజు ఖచ్చితంగా తీసుకొస్తావురా విజయసాయి రెడ్డి లఫూట్ గుర్తుపెట్టుకో నువ్వు బాధపడే రోజు మేము ఖచ్చితంగా తీసుకొస్తాం ఈ రోజు అది రేపవచ్చు 10 రోజులాగవచ్చు నెలాగవచ్చు